ఎందుకు భార్యాభర్తల మధ్య అనేక రకాలుగా గొడవలు పడడం కావచ్చు, సమస్యలు కావచ్చు, విడాకుల వరకు వెళ్ళడం కావచ్చు, యోగో కావచ్చు, ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి ఒక పాయింట్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడవచ్చు. బేసిక్గా మనకు రెండు మూడు అంశాలు మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎలా అంటే, ఎవరికైతే బై ఆస్ట్రాలజీ ప్రకారం జాతక చక్రం దాదాపుగా 12 హౌసెస్ అంటే 12 హౌసెస్ ఉంటాయి, న్యూమరాలజీ ప్రకారం 9 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క 12 హౌసెస్లో సపోజు లగ్నంలో మిథున లగ్నంలో పుట్టాడు అనుకుందాం. ఈ 1, 2, 3, 4, 5, 6, 7 దీన్ని సప్తమ స్థానం అంటారు. అంటే ఈ యొక్క సప్తమ స్థానంలో ఎవరు ఎవరికైనా కూడా కావచ్చు భార్యాభర్తలకు ఇంపాక్ట్ ఏంటి అని ఈ యొక్క స్థానం చెప్తుంది. న్యూమరాలజీలో నెంబర్ 2 ఇది వచ్చి రిలేషన్స్ గురించి చెప్తుంది, భార్య గురించి చెప్తుంది, భర్త గురించి చెప్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండు శాస్త్రాలు కూడా, ఈ రెండు అంశాలు కూడా డిపెండ్స్ అపాన్ డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ నేమ్, ఈ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసేది నేమ్ అన్నమాట. నేమ్ అంటే నేమ్ నంబర్. అందుకని జ్యోతిష్యం ప్రకారం అబ్బాయికి అమ్మాయికి కుదరకపోయినా, పొంతనాలు కుదరకపోయినా కూడా, జాతకాలు కుదరకపోయినా కూడా పేరు మార్చి పెళ్లి చేయండి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి, పేరే మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తుందని దాని యొక్క అర్థం. ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటి కనుక, ఎవరికైతే సప్తమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ శని కానీ రవి కానీ చంద్రుడు కానీ ఉంటారో వీళ్ళకి అనేక రకాలుగా పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తాయి. ఎవరికైతే నెంబర్ 2 లేకుండా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ఫార్మాట్లో ఇక్కడ నెంబర్ లేకుండా, ఇక్కడ నెంబర్ లేకుండా, ఇక్కడ నెంబర్ లేకుండా ఉన్నా, ఇక్కడ నెంబర్ లేకుండా, ఇక్కడ నెంబర్ లేకుండా, ఇక్కడ నెంబర్ లేకుండా ఉన్నా వీళ్ళ లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్గా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది, సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. సో ఈ రెండు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది పేరు మాత్రమే. ఎలా అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సంబంధించి ఇలాంటివి ఉన్నప్పుడు మనము వాళ్ళ యొక్క నేమ్ని ఆధారంగా తీసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి పేరుని ఆధారంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ పేరులో ఉన్నారు, ఆ పేరుకు ఉన్నటువంటి విలువ ఏంటి. సపోజు ఉదయ్ కుమార్ అనే పేరు ఉంటుంది, UDAYKUMAR, ఉదయ్ కుమార్. ఈ పేరులో యు అంటే 6, డి అంటే 4, 1, 1, 2, 6, 4, 1, 2, 3, 7, 1, 7, 2, 3, 4, 1, 9. ఇది హెబ్రూ సిస్టమ్, ఇది పైథాగరస్ సిస్టమ్. 10, 11, 12, 14, 16, 20, 27 వస్తుందండి, 27. బేసిక్గా ఈ 27 అనేది మనకు టోటల్ నెంబర్ ఒకసారి గమనించుకుంటే 27ని ఎంపరర్ నెంబర్ అంటారు, చాలా వండర్ఫుల్ నెంబర్. కానీ ఇక్కడ వి అంటే 6, 6 అంటే 2, 6, 2 కలిస్తే 8 వస్తుంది. 8 మంచిది కాదు. అంతేకాదు ఇదే పేరులో ఓవల్స్ ఉంటాయి, 6, 7, 13, 14. 14 ఓవల్స్ తీసేస్తే ఎంత అండి, 13 కన్సర్న్స్ వచ్చేసాయి. 13ని డెత్ నెంబర్ అంటారు, టెన్షన్ నెంబర్ అంటారు. ఎవరికైనా కూడా కావచ్చు ఒక పేరులో 12 నెంబర్ కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ ఇలాంటి నెంబర్లు రాకూడదు. వస్తే ఆ వ్యక్తికి అన్ని రకాలుగా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ అవుతాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు పడతాడు, డైవర్స్ వరకు వెళ్తుంది, లేదా గొడవలు ఉంటాయి, లేదా డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి వ్యక్తి సక్సెస్ కావాలి అంటే ఇక్కడ 13 రాకుండా బర్త్ నెంబర్ వచ్చే విధంగా చూసుకోవాలి. 8వ తారీఖు పుట్టాడు, ఆ తారీఖు నెంబర్ ఏంటి, డేట్ టు మంత్ బ్లస్ చేసి వచ్చిన డెస్టిన్ నెంబర్ అంట. సో ఆ నెంబర్కి దీనికి ఉన్న సంబంధం ఏంటి, ఇలా మనం పర్ఫెక్ట్గా తెలుసుకుంటే లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రణాళిక ప్రకారం ఎంఈఆర్ మార్ పేర్లో ఉంటే అటాకింగ్ ఆఫ్ డిఫికల్టీస్ అంటారు, కష్టాలు అంటారు, మంచిది కాదు. ఇలాతో పాటుగా 2, 4, 6, 8, 9 అక్షరాలు వస్తున్నాయి.
సో ఈ 9 అక్షరాలకు ఏ నెంబర్ ఉండాలి టోటల్ అవుట్పుట్ నెంబర్ అంటే గ్రాఫాలజీ చెప్తుంది అనమాట. ఈ సరి చేసుకున్న పేరు ఎలా సంతకం చేయాలంటే సిగ్నేచరాలజీ చెప్తుంది. ఇప్పుడు మనకు పేర్లు ఎక్కడెక్కడ పరంగా మనం మార్చమండి, కేవలం సిగ్నేచర్లో మార్చుకుంటే చాలు, మీరు ఆటోమేటిక్గా విత్ఇన్ డేస్లో మీరు మార్పులు చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరు ఏ సమస్యల్లో ఉన్నా, నేను జస్ట్ టాపిక్ వచ్చి ఓన్లీ మ్యారిటల్ లైఫ్, వివాహం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్య గురించి మాత్రం మాట్లాడుతున్నాను, కానీ అది ఏ సమస్య కూడా కావచ్చు సొల్యూషను ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంటే ఈ సంతకం పెట్టే విధానంలో ఎలాంటి మెరుగులు తీసుకోవాలి, ఒక సంతకాన్ని 124 రకాలుగా సంతకాలు చేయొచ్చు, ఆ 224 రకాల సంతకాల్లో డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, డిసెంబర్ ఏం చెప్తుంది చెప్పడమే సిగ్నేచర్ అనే శాస్త్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. అంతేకాదు వాస్తు, ఏ వాస్తులో ఉండాలి వాళ్ళు, ప్లస్ ఏ రత్నం ధరించాలి, ఇలా పాయింట్ టు పాయింట్ తెలుసుకోగలిగితే లైఫ్లో మంచి సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా ఈ యొక్క ఇలా కనుక మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ కలవండి, తప్పకుండా మీకు మంచి సొల్యూషన్తో ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బీ ప్రాక్టికల్ అండి, విలువ లేకుండా మనిషి లేడు, అదేవిధంగా విలువ లేకుండా అక్షరం కూడా ఉండదు. అలాంటి అక్షరాలతో ఉన్నటువంటి మీ పేరు ఎలా ఉండాలో తెలుసుకోవడం మీ బాధ్యత. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.